హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. ఈరోజు వీడియోలో నేను సిటీలో జరిగే లాటిన్ ఫియెస్టా అనే ఈవెంట్ని మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇది సెంట్రల్ ఆక్లాండ్లో క్వీన్ స్ట్రీట్లో జరిగే ఈవెంటు. ముందుగా అయితే నేను మా లంచ్కి కావాల్సిన కర్రీని అయితే రెడీ చేస్తున్నాను. మరేం లేదు, సింపుల్గా ఎగ్ అండ్ టమాటో కర్రీని తయారు చేస్తున్నాను. ఇది టమాటోస్ మన హెల్త్కి చాలా మంచిది కనుక ఎక్కువ టమాటోస్ వేసుకొని ఎగ్స్ వేసి తయారు చేస్తున్నాను. దీనికోసం అయితే నేను కొన్ని గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ టమాటోస్, అలాగే జింజర్ గార్లిక్ పేస్టు, రుచికి సరిపడే సాల్ట్ కూడా తీసుకొని రెడీ చేసి పెట్టానండి. దీనికోసం అయితే ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేయాలి. దాన్ని షెల్ తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే వీటికి కావాల్సినవి, నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ, కొరియాండర్, ఒక 6 టమాటోస్ తీసుకున్నాను. టు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ని కొద్దిగా ఫ్రై చేయాలి. అలా చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే జింజర్ గార్లిక్ పేస్టు కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ కూడా అందులో వేసి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి బాగా ఉడికించాలి. అలాగే రుచికి సరిపడే సాల్టు, అలాగే ధనియా పౌడర్, చిల్లీ పౌడరు వేసి మూత పెట్టి ఒక 7 to 10 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత మనకి ఇదంతా గ్రేవీలాగా తయారవుతుంది. ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా అందులో వేసి ఫైనల్గా కొరియాండర్ వేసి మూత పెట్టి మరొక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అంతే, ఎంత టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా ఇది రైస్తో పాటు తినడానికి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిటీలో జరిగే ఈ లాటిన్ ఫియెస్టా ఈవెంట్ను మనం చూడ్డానికైతే వెళ్దాము. ఇదే అండి సెంట్రల్ ఆక్లాండ్లో క్వీన్ స్ట్రీట్కి వెళ్తున్నాము. అక్కడ ఓటీఎస్ సెంటర్ అని ఉంటుంది. మోస్ట్లీ అన్ని ఈవెంట్స్ ఈ ఓటీఎస్ సెంటర్లోనే జరుగుతూ, ఓటీఎస్ స్క్వేర్ అంటారు, ఇక్కడే జరుగుతాయి ఈవెంట్స్ అన్నీ. ఈ వీకెండ్, ఈ సండే అందరూ జాలీగా ఇక్కడికి వచ్చేసారు. మరి ఏజ్తో పని లేకుండా అందరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇక్కడ హ్యాపీగా తిరుగుతూ తింటూ చాలామంది ఈ డాన్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అవన్నీ అయితే మీరు చూసేయండి. మళ్ళీ వీడియో ఎండింగ్లో మీతో కలుస్తాను.
అంతే అండి, ఈ వీడియో నికిడ్తో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.